బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. రామ్ సార్, దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. హాయ్ నారాజ్. హాయ్ సార్. యాక్చువల్గా ఇందాకంటే అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు కదిలేదని చెప్పేసి నేనే వచ్చాను. ఏదో డీప్ థాట్లోకి ఉన్నట్టున్నారు. అంటే ఆలోచనలే కదా నారాజ్ మనకు ముడిసరుకు. ఏదైనా పుట్టాలంటే ఆలోచన నుంచే పుట్టాలి. అవును, అదే నేను ఆలోచిస్తున్నా. మన ప్రేక్షకులకు విజువలైజేషన్ అటెండ్ అవుతున్న ప్రేక్షకులందరూ, అవును, అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఉంది January 23rd. సో ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ వాళ్ళ నిజంగా అడ్వాన్స్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటే, కరెక్ట్, అసలు నేనే ఆలోచిస్తున్నాను ఈ ఆలోచనను వాళ్ళ దాకా ఎలా తీసుకెళ్ళాలి అంటే నాకు నువ్వు గుర్తొచ్చావు. సో నేను ఎంట్రీ కూడా ఇచ్చాం. అయితే మనం చెప్పాలంటే అడ్వాన్స్ ఎంతగా ఉపయోగపడుతుంది, వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పడానికి, వాళ్ళ జీవితాలను వాళ్ళు ఏ విధంగా ముందుకు చూసుకోగలుగుతారో, అంత అడ్వాన్స్లో కూడా ఓ టూల్స్ అండ్ టెక్నిక్స్ తోటి లైఫ్ని ఎలా సాధించుకోగలుగుతారు అనేది చెప్తారా? టూల్స్ అండ్ టెక్నిక్స్ అని బాగా చెప్పావు నాగరాజు. ఖచ్చితంగా ఇప్పుడు నాకు ఒక ఐడియా వస్తుంది, మనకు సెటప్ కావాల్సింది. అవునా? ఎస్, డెఫినెట్గా చేద్దాం, సెటప్ చేద్దాం. షూర్, రైట్. సెటప్ అదిరిపోయింది రామ్ సార్. ఇక్కడ ఏం చూపించిపోతున్నారు ఇప్పుడు? చాలా ఇంట్రెస్టింగ్. ఓకే, నేర్చుకోవడం అన్నది కంటిన్యూస్ ప్రాసెస్ మనకి లైఫ్లో. ఎస్, ఇది ఒక పెద్ద విశ్వం తాలూకు రిప్రజెంటేషన్ అయితే, అంటే ఎంత పెద్ద విషయమో ఉంటుంది. దీని మీదే మన జీవితం ప్రయోగం చేస్తుంటాం. మన జీవితంతో, మన జీవితంలో సాధించాలనుకున్న వాటిని అన్నింటినీ ఈ విషయంలోనే మనం సాధించే ప్రయత్నం చేస్తుంటాం. అవును అవును. నా దగ్గర కొన్ని సాధనాలు ఉన్నాయి, మనం ఇందాక మాట్లాడాం నారాజు. విజువలైజేషన్ మన కోరికలను తీర్చడానికి ఎట్లా సహకరిస్తుంది? సాధారణంగా మనం అందరం ఆలోచిస్తుంటాం, ఒక కోచ్ ఉండి, ఒక సాధనం ఉండి, సాధన చేయించే కోచ్తో పాటు సాధనంతో పాటు ప్రాక్టీస్ చేస్తే మీరు ఎవరూ లేకుండా మీరొక్కటే సాధించేదానికంటే ఇతరుల సహాయం తీసుకుంటే ఎట్లా మనం ఫాస్ట్గా సాధిస్తాం, దాన్ని చేరుకుంటాం, అనుకున్న స్థితిని మనం పొందుతాం అన్నది చూపించడానికి నా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి, నేను చూపిస్తాను. ఓకే నారాజు. ఓకే, దావత్ ఇచ్చేటట్టున్నారు సార్. దావత్ లాగే ఉంటుంది. అవును, రైట్. నేను నా దగ్గర బౌల్ ఉంది, ఇది మన జీవితం. ఈ బౌల్లోంచి మీరు అనుకున్న కోరికలన్నింటినీ నేను బాటిల్లో వేశాను. ఓకే, మన ఆలోచనలు, మన కోరికలు, వీటన్నిటినీ మనం ఈ విషయంలో ఉన్న ఈ బౌల్లోకి పంపించాలి. సో అప్పుడు మన కోరిక మనం బయట పంపించేస్తున్నాం, మన ఆలోచనలను, మన సిగ్నల్స్ని బయట పంపిస్తున్నాం. ఎంత తొందరగా మనం సాధించగలం అన్నది ఇది. మీరు ఎంత తొందరగా ఈ బాటిల్ని ఖాళీ చేస్తే మనస్సు నిర్మలమైపోయి ప్రశాంతంగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఈ సిగ్నల్స్ని, మన కోరిక అని ఉన్నది, మన ఈ బాటిల్లో ఉన్న నీళ్ళన్నీ మన కోరికలు అయితే, ఈ కోరికల్ని మీరు విశ్వంలోకి ఎలా పంపిస్తారు, ఎంత తొందరగా పంపించగలరు? మామూలుగా ఈ బాటిల్ ఖాళీ చేయాలంటే ఏం చేస్తారు అన్నది. అయితే నా దగ్గర నాతో పాటు ఫోన్ ఉంది, నా దగ్గర స్టాప్ వాచ్ ఉంది నాగరాజు. ఇప్పుడు నీకు నేను ఇచ్చే చిన్న ఎక్సర్సైజ్ ఏంటంటే, ఈ బాటిల్ నీళ్ళన్నీ ఖాళీ చేయాలి. ఓకే, ఎంత టైం పడుతుందో, ఎంత టైంలో ఖాళీ చేయగలవో, నా దగ్గర టైం స్టార్ట్, ఎప్పుడు స్టార్ట్ చేస్తావో నేను అప్పుడు నొక్కుతాను. డిజిటల్ సెకండ్ చూద్దాం, ఈ బాటిల్ మొత్తం ఖాళీ చేయాలి. రెడీ? ఓకే సార్. 1, 2, 3 స్టార్ట్. ఇంకా పడుతున్నా, నేను నొక్కాను. 11 seconds 16 milliseconds, అంటే 11 seconds పూర్తి చేశావు. గ్రేట్ నారాజ్. సో ఇది ఏ మనిషి అయినా, సాధారణమైన మనిషి అయినా సరే, మీరు చేయవలసిన సాధన చేసి పూర్తిగా ఖాళీ చేసి ఉంటే మనసులో ఉన్న కోరికను పూర్తిగా స్వేచ్ఛగా ఈ విషయంలోకి పంపించడానికి పట్టిన టైం నీకు 11 seconds. ఓకే, అయితే ఇంకో పద్ధతి పాటిద్దాం. ఒక కోచో, విజువలైజేషన్ గురించి తెలిసిన వ్యక్తో ఇదే విజువల్ని ఎలా ఉపయోగిస్తే మన కోరికని ఇంకా ఫాస్ట్గా మనల్ని మనం సాధన ద్వారా ఈ కోరికని బయటికి పంపిస్తాం, అట్లాగే నిర్మలమైన మనస్సును ఎట్లా సాధిస్తాం. ఓకే, నేను ఇదే వాటర్ బాటిల్లో ఇంతే నీళ్లు, నేను ఇక్కడ గుర్తు కూడా పెట్టాను అనజు, నువ్వు ఎన్ని నీళ్లు వాడావో ఇన్నే నీళ్లను వాడదాం. ఈసారి స్టాప్ వాచ్ నువ్వు నొక్కుతావు, నేను ఖాళీ చేస్తాను, ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే సార్. ఈ వాటర్ కూడా అదే లెవెల్లో వాటర్ తీసుకొచ్చాను. అలాగే సార్. నేను నువ్వు రెడీ అన్నప్పుడు నేను దీన్ని ఖాళీ చేస్తాను,
ఎంత ఫాస్ట్ ఖాళీ అవుతుందో, ఖాళీ అయిన వెంటనే బటన్ నొక్కాలి. అలాగే సార్, ఇంతకుముందు ఎన్ని సెకండ్లలో మనం ఫినిష్ చేసాం? 11.16 మిల్లీ సెకండ్స్. ఓకే, రెడీ? 3, 2, 1 గో. సార్ అన్యాయం సార్, నువ్వు నొక్కలేదు. అవును, 7 సెకండ్స్ సార్. 7 సెకండ్స్, 7 సెకండ్స్ కంటే తక్కువే, బట్ స్టిల్ 7 సెకండ్స్. అవును, 11 సెకండ్స్కి 7 సెకండ్స్కి ఎంత తేడా ఉంది? హాఫ్ ఉంది, హాఫ్ ఉంది. సో మనం జీవితంలో సాధించాలనుకున్న దాన్ని హాఫ్ ఆఫ్ తక్కువ టైంలో సాధించడం ఎలా సాధ్యం అనేది ఇది అమ్మా ఆ టెక్నిక్ తెలియడం. అయితే నారాజు ఇంకా అయిపోలే. కోచ్ మనిషి యొక్క పొటెన్షియల్ని, పర్ఫార్మెన్స్ని ఇంకా ఎలా పెంచుతాడో, ఇంతకంటే ఇంకా బాగా సాధించడం సాధ్యమవుతుందా? మనం ఎక్కడైనా ఆగిపోతాం, ఇంతకంటే ఎవరు ఖాళీ చేస్తారు, ఇంత టైం కంటే ఎంత ఎక్కువ తీసుకుంటారని చూద్దాం. ఇంకో ప్రయోగం చేద్దాం. అలాగే సార్, దీనికంటే ఇంకేమైనా సాధించవచ్చేమో, అంటే ఇంకా దీనికంటే తక్కువ టైంలో చూద్దాం. చాలామంది రామ్ గారిని సెలబ్రిటీస్తో పాటు కామన్ మ్యాన్ కూడా ఎక్కువ కలవడానికి వస్తూ ఉంటారు. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకు ఉండేటువంటి మానసికంగా ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో చెప్పుకోవడానికి అని చెప్పేసి. ఈయన ఎంత సక్సెస్ఫుల్గా జర్నీ చేసుకోవడానికి ప్రత్యక్ష ఎగ్జాంపుల్స్ ఏవే అని చెప్పేసి దాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. అయితే సెలబ్రిటీలు కూడా కానీ మీరు ఎప్పటికప్పుడు సార్ మెస్మరైజ్ చేస్తూనే ఉంటారండి. అది ఆ విషయంలో మాత్రం అంటే ఎంత ఫ్లెక్సిబుల్ అని అంటే, ఒక మనిషి ఈ లెవెల్ వరకే థింక్ చేస్తాడు, ఇంకొక మనిషి ఈ లెవెల్ వరకు థింక్ చేస్తాడు, ఇంకొక మనిషి ఇంకొక లెవెల్లో థింక్ చేస్తాడు. అంటే మనం ఎప్పుడూ కూడా గోడకి అవతల వైపు ఉండేదే చూస్తాం, అంటే రూపాయి అవతల ఉండేది చూస్తాం, కానీ ఒక కాయిన్కి ఇంకొక సైడ్ కూడా ఏ విధంగా చూడాలని దాని మీద అవగాహన పెంచేది మాత్రం మీ వీడియోసే. ఇప్పుడు ఇలాంటివన్నీ మనం ఎందుకు చేయగలుగుతున్నాం అంటే నారాజు, సెలబ్రిటీస్ జనరల్గా మానసిక సమస్యలతోనే కాదు, వాళ్ళు సాధించిన పొటెన్షియల్ కంటే ఇంతకంటే ఇంకా ఎక్కువ ఎలా సాధించవచ్చు అని చాలామంది అక్కడ ఆగిపోతారు. ఇంకా ముందుంది అని చెప్పేవాడే కోచ్. అవును, ఎస్. నౌ లెట్ అస్ సీ, మూడో ప్రయోగం చేద్దాం. డెఫినెట్గా. సో నారాజు, నేను ఒక చిన్న మార్పు చేశాను. ఓకే, ఇందులో సేమ్ లెవెల్ ఆఫ్ వాటర్ గమనించవచ్చు. ఇంకొక టెక్నిక్ ఇక్కడ, అడ్వాన్స్ లెవెల్. అడ్వాన్స్ లెవెల్ అంటే సాధించిన తర్వాత, బాగా సాధించామే అన్న తర్వాత కూడా ఏమైనా ఉంటుందా అన్నది ప్రయోగమే ఇది, చూద్దాం. అలాగే అయితే ఈ టూల్ ఏదైతే ఉందో, ఆ ఒక్కటి చిన్నది ఒక స్ట్రా అంతే. ఈ స్ట్రా ఎంత డిఫరెన్స్ తీసుకొస్తుంది మన లైఫ్లో, అంటే ఒక చిన్న విషయం, ఒక ఆలోచన, ఒక మాట కూడా మనిషి జీవితంలో మార్పు తీసుకొస్తుంది అనడానికి ఉదాహరణ. లెట్ అస్ సీ మార్పు తెస్తా లేదా అన్నది. షూర్ సార్, స్టార్ట్ చేద్దాం సార్. రెడీ? 3, 2, 1 గో. అమ్మా, నేను టైం ఎగ్జాక్ట్ ఆపలేదు కానీ 4 సెకండ్స్. 4 సెకండ్స్, ఎస్, 4 సెకండ్స్లో ఫినిష్ అయిపోయింది. గ్రేట్. సో కంగ్రాచులేషన్స్ సార్. నారాజు, ఇందులో ఉన్న సైన్స్ కూడా ఏంటంటే, మనం ఏం చేసామంటే మనసులో ఉన్నవి ఏవైనా సరే బయటికి పంపాలంటే ఏదైనా ఒక ప్రెషర్ ఉండాలి. బయట నుంచి ఆక్సిజన్ లోపలికి వెళ్ళి బయటికి నీళ్ళన్నీ ఫాస్ట్గా వచ్చాయి. అవును, ఇట్లా లోపల ఒక ఫైర్ని, ఒక ఫోర్స్ని కనుక నేను ఇన్స్టాల్ చేయగలిగితే, విజువలైజేషన్ అడ్వాన్స్ లెవెల్ టెక్నిక్స్లో ఇట్లాంటి టెక్నిక్ ఒకటి లోపల నుంచి ఒక ఫోర్స్ను క్రియేట్ చేయగలిగితే, మనం ఏం సాధించాలనుకున్నామో, నిర్మలమైన మన మనస్సుని మనం సాధించవచ్చు, మన కోరికలన్నింటినీ విశ్వంలోకి పంపించడానికి ఇది సహకరిస్తుంది. ఇలా ఒక్కో లెవెల్ ముందుకు వెళ్ళే కొద్దీ మనిషి సాధించాలనుకున్నవి చాలా తొందరగా, అనుకున్న సమయం కంటే ముందుగా తన పర్ఫార్మెన్స్ను కూడా పెంచుకుని లైఫ్లో తన గోల్ని రీచ్ అవ్వగలడు. ఎస్, ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండ్ నో డౌట్. చాలామందికి ఒక బేసిక్ లెవెల్ వరకే ఒక విషయం తెలిసి ఉంటుంది. అంటే ఇందాక నేను వాటర్ పోసాను కదా, ఒక వాటర్ బాటిల్తో ఏ విధంగా అయితే పోసానో అది వరకే తెలిసి ఉంటుంది. సెకండ్ థింగ్, అంటే కొంచెం అడ్వాన్స్ అనుకుందామా, మీ లెవెల్ వరకు అంటే మీరు ఇందాక ఇచ్చేశారు కదా అది, అంటే సెకండ్ దాంట్లో. బట్ యాజ్ అ కోచ్ థర్డ్ లెవెల్ ఒకటి ఉంటుంది కదా, అంటే ఒక మనిషి ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ వరకే చూడగలుగుతారు, మాస్టర్ ఎప్పుడు కూడా థర్డ్ లేయర్లో కూడా చూడగలుగుతారు. అదే మీరు, ఎందుకంటే ఒక విషయాన్ని కానీ లేదా మనం పెరిగే కొద్దీ ఆలోచన స్థాయి ఏ విధంగా పెరగాలి అనేటువంటి దానికి మాత్రం ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అండ్ మనం ఏదైనా కోరుకోవాలి అనుకున్నప్పుడు చాలా వరకు ఎలా ఆలోచించాలి, ఎంత ఆలోచించాలి, ఆ ఫ్రీక్వెన్సీ ఏంటనే దాని మీద ఆ టెక్నిక్స్ తెలియదు. అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఉంది, అందులో మీరు అటెండ్ అయితే కొన్ని విషయాలు తెలుస్తాయి. బేసిక్ లెవెల్లో మన నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నామో, దాన్ని కొంచెం
మిడిల్ క్లాస్ లెవెల్కి తీసుకెళ్ళాలి. మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి ఒక కార్పొరేట్ లెవెల్ అంటే సెటిల్ అయ్యాము అనేటువంటి స్థాయి దగ్గరికి తీసుకువెళ్ళాలి అని అంటే మనల్ని మనం నెక్స్ట్ లెవెల్లో ఇమాజిన్ చేసుకుని చేయాలి అని అంటే అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్కి మాత్రం డెఫినెట్గా అటెండ్ అవ్వాలి. ఫస్ట్ లెవెల్ ఖాళీ చేసినప్పుడు ఎన్ని సెకండ్లు? ఫస్ట్ లెవెల్ ఖాళీ చేసినప్పుడు అయితే 11.16 మిల్లీ సెకండ్, సెకండ్ టైం 7, థర్డ్ టైం 4. ఇది డెవలప్మెంట్. ఫస్ట్ ఏం చేసామంటే మన వీడియోలు చూసి నేర్చుకుని ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఖాళీ చేస్తారు. అవును. రెండోది మన బేసిక్ విజువలైజేషన్ అటెండ్ అయిన వాళ్ళు వాళ్ళ టైంని తగ్గించి కొంతవరకు సాధించగలుగుతారు. అవును. ఇక అల్టిమేట్గా వాళ్ళు సాధించాలనుకునే సాధించాలంటే థర్డ్ లెవెల్ మనం చూపించింది అడ్వాన్స్ లెవెల్. బా ఫ్యాంటాస్టిక్ సార్. మిమ్మల్ని మీరు పూర్తిగా సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ దానితోపాటు రామ్ గారు మీకు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా ఇస్తూ ఉంటారు. సో పర్సనల్ అపాయింట్మెంట్కి కూడా మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే, అంటే మీకుండేటువంటి మానసిక సమస్యలు కానివ్వండి, కెరీర్ పరంగా డౌట్స్ కానివ్వండి, గోల్ అచీవ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి కానివ్వండి, అండ్ అడ్వాన్స్ లెవెల్లో మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అనుకున్నట్టు ఇప్పటివరకు బేసిక్ లెవెల్ చూసుంటారు, ఇంకొంచెం అప్పర్ వరకు చూసుంటారు, హై లెవెల్ రేంజ్ చూడాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ క్లాసెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. January 23 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసెస్, అండ్ ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అండి. సో నాకు కూడా కొంచెం ఒక లెవెల్ కావాలి అనుకున్నప్పుడు ఈ క్లాసెస్కి నేను కూడా అటెండ్ అవుతాను డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. నాదే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనుకుంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఎస్. సో అందరం కలిసి January 23 కలుద్దాము ఆన్లైన్లో. థ్యాంక్ యూ.